కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వచ్చే హరితహారంలో 1,40,00,000 మొక్కల్ని నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని కరీంనగర్ డీఆర్డీఓ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నర్సరీల్లో మొక్కలని ఉపాధి హామీ పథకంలో చేర్చామని తెలిపారు. మొక్కలని హరితహారానికి సిద్దం చేసినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీలో మొక్కల్ని పెంచుతున్నారు. ఆ మొక్కలని హరితహారం స్పెషల్ ఆఫీసర్ శశిధర్ ఏపీడీ మంజులతో కలిసి పరిశీలించారు. కరీంనగర్ జిల్లాకి 1,40,00,000 మొక్కల పెంపకాన్ని టార్గెట్ గా పెట్టారని తెలిపారు. అన్ని నర్సరీలో మొక్కల పెంపకం చేసి సిద్దం చేస్తున్నామన్నారు. రైతుల కోసం ఇంటికి అవసరమయ్యే మొక్కల్ని పెంచి హరితహారానికి సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఇంట్లో పెంచే మొక్కలు కూడా పండ్ల మొక్కలు కానివ్వండి, పూల మొక్కలు కానివ్వండి, అవి కూడా పెంచుతున్నాము. ఈసారి మన దగ్గర కొరిక్యాల్లో జిట్రేగి, పెద్దేగి, రేల, రావి, మర్రి లాంటివి కూడా కొన్ని ప్రాధాన్యత గల చెట్లు కూడా పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాకు 235,00,000 టార్గెట్ పెట్టారు. అందులో గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 244 గ్రామ పంచాయతీలలో 166,00,000 పెంపకం జరుగుతుంది. ఈ మొక్కలన్నీ కూడా జూలై 15 వరకు సిద్ధంగా ఉంటాయి. రైతుల పంపిణీకి, తర్వాత రోడ్ల వెంబడి నాటడానికి, కమ్యూనిటీ ప్లేసెస్ నాటడానికి కూడా ఉంటుంది. కాబట్టి గ్రామ సర్పంచులు, గ్రామ రైతులను కూడా మోటివేట్ చేసేసి ఈ మొక్కలు నాటించడానికి ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాల్సి కోరుతున్నాం. ఈ నర్సరీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. 1,00,000 ప్లాంటేషన్స్ ఇక్కడ జరిగినాయి. ఇక్కడ అంతా కూడా వైల్డ్ ఫ్రూట్ వెరైటీస్ ఎక్కువగా కనబడ్డాయి. అవి చాలా ఫ్యూచర్లో అవి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత చక్కగా మన ఎన్విరాన్మెంటల్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడతాయి. ఈ ప్లాంటేషన్స్ ఈ రైజ్ అయిన తర్వాత ఇది ప్లాంటేషన్ చేయడం కోసం మన సర్పంచ్ గారు వాళ్ళంతా కూడా మంచి చక్కగట్టి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూస్తే ఈ వైల్డ్ ఫ్రూట్ వెరైటీస్ చాలా బాగా పెంచుతాం.